అండి, మనం కొన్ని సినిమాల గురించి ముచ్చటించుకుంటున్నాం కదా, తమ మలయాళం మూవీస్ గురించి. సో ఈరోజు ఇంకొక మంచి మూవీని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఒక చాలా గొప్ప మూవీ అండి అది, దాని పేరు చాంద్ పొట్టు. దాన్ని కరెక్ట్గా మలయాళంలో అనాలంటే చాంద్ పొట్టు. ఏం లేదు, చాంద్ బొట్టు అనమాట. బొట్టుని వాళ్ళు పొట్టు అంటారు, అంతే మన ఈ బొట్టు అనమాట. అది ఏంటో నేను తర్వాత చెప్తాను. యాక్చువల్గా మనం మన ఇళ్లలో చూస్తూ ఉంటాం, చాలా వరకు చాలామంది ఆడవాళ్ళకి అదొక విచిత్రమైన సరదాగా ఉంటుంది. వాళ్ళకి ఒక వింత పోకడలతో ఉండే సరదా అనమాట అది. ఇంట్లో ఏ పిల్లాడు పుడితే ఆ పిల్ల జెండర్తో సంబంధం లేకుండా వాళ్ళని ప్రేమించవచ్చు, వాళ్ళని పెంచి పెద్ద చేయొచ్చు. అది కాకుండా గొంతిమ్మ కోరికలు కోరుతూ ఉంటారు ఆడవాళ్ళు. అందులో ముసలి వయసు వచ్చేసరికి చేదస్తాలు మితిమీరిపోతూ ఉంటాయన్నమాట. అయితే అట్లాంటి ఈ కథ గురించి అందుకే చెబుతున్నాను, ముసలి వాళ్ళు చేదస్తాల గురించి. ఇంట్లో ఒక పసిపిల్లాడు పుడతాడు. ఒక గ్రాండ్ మదర్ ఆవిడ చూస్తూ ఉంటుందన్నమాట. ఆ పిల్లాడి పేరు రాధాకృష్ణ అని పేరు పెడతాడు. వాళ్ళ ఫాదర్ ఏమో బయట పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. సో ఇలా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు. ఆవిడ ఏం చేస్తుందంటే, ఆవిడ సరదా మండిపోను, అదే సరదానో ఏం పోను, అదే చెబుతున్నాను. విచిత్రమైన పోకడలు, వింత పోకడలు పొడుతూ ఉంటారు, ముసలితనం వస్తున్న కొద్దిని. ఆవిడ ఆ పిల్లాడికి ఫ్రాక్స్ వేస్తుంది, జడలు వేస్తుంది, బొట్టు పెడుతుంది, జుమ్కీలు వేస్తుంది, గాజులు వేస్తుంది, లిప్స్టిక్ వేస్తుంది, కాటిక పెడుతుంది, ఇంకా ఏదేదో చండాలన్నీ చేస్తుంది. సేమ్ ఆడపిల్లలాగా తయారు చేస్తుంది. చూడండి, మగపిల్లల డ్రెస్ వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ మగపిల్లలు ఆడపిల్లల డ్రెస్ వేసుకుంటే ఏం బాగుండదు. ఎందుకంటే చాలా ఫ్యూచర్ ఆలోచించాలి, వాళ్ళ మనసు మీద ఎంతవరకు ప్రయత్నం వాళ్ళ ఆ ప్రభావం చూపుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఏదో మనకి బుద్ధి పుట్టినట్టు ఏది పడితే అది చేయటం అనేది మనిషిగా అది మనకి మన సంస్కారం కాదనిపిస్తుంది. ఆవిడ అట్లాగే ఆ పిల్లాడిని పెద్ద చేస్తూ ఉంటుంది. ఆ పిల్లాడిని తన దగ్గరే పెట్టుకుని రాధా రాధా అని పిలుస్తుంది. పైగా వాడు ఆ పిల్లాడు ఆ అమ్మమ్మతోనో బామ్మతోనో తిరిగి, నాకు బాగా గుర్తులేదండి ఆవిడ అమ్మమ్మ బొమ్మ అందుకని ఏమనుకోకండి. అయితే చాలా కాలం అయింది ఆ సినిమాలు చూసి. ఆ సినిమాలు కూడా మలయాళం సినిమాలు చూసి చాలా కాలం అయింది నేను. ఈ కానీ నేను మర్చిపోలేను అనమాట ఇలాంటి మూవీస్ చాలా బాగా నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. నాకు చాలా మనసుకు హత్తుకుపోయిన సినిమా ఇది. ఆ పిల్లాడిని రాధా రాధా అని పిలుస్తుంటుంది. ఆ పిల్లాడు ఏం చేస్తాడు, పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఇలా అని పెట్టి ఆడపిల్ల, సేమ్ ఆడపిల్ల అనమాట. ఒక వయసులో ఒక వయసు వచ్చిన తర్వాత అతని గర్ల్ ఫ్రెండ్తో కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ పిల్లాడు. సో అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట ఇది. ఇంకా పెద్ద అయిన తర్వాత వాడు పెళ్ళికి అనర్హుడైపోతాడు. తన తోటి ఫ్రెండ్స్ మగపిల్లలతో ఆడుకోటాలు, ముచ్చట్లు అవి ఏమీ ఉండవు. ప్రతి వాళ్ళు కూడా వీడిని చులకన చేసి వీడు పాపం చివరికి దెబ్బలు తిని వచ్చి ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. ఇదనమాట పాపం ఆవిడ గారు పెంచిన, ఆ బామ్మ అమ్మమ్మ పెంచిన దానికి ప్రతిఫలం అనమాట ఇది. వాడు జీవితాంతం అనుభవించి చాలా సర్వనాశనం అయిపోతుంది అనమాట వాడి జీవితం అంతా. తప్పకుండా చూడండి చాంద్ పొట్టు వాడు ఆ మూవీ పేరు. దీనిలో మలయాళం నటుడు అండి దిలీప్ అని అతను, ఎంత గొప్పగా అద్భుతంగా చేశాడంటే, అసలు ఎంత యాక్టింగ్ అద్భుతంగా చేశాడంటే, అతని ఫస్ట్ మూవీ కూడా చూశాను నేను, సల్లాపం అని. అతను ఇంకొకరు మంజు వారియర్ అనే అమ్మాయితో చేశాడు. ఆ ఇద్దరికి ఫస్ట్ మూవీయే అనుకుంటాను అది. బిగినింగ్ డేస్లో వాళ్ళ బిగినింగ్లో, అదర్వైజ్ ఇలా కూడా చెప్పుకోవచ్చు మనం, బిగినింగ్ డేస్లో అనుకోవచ్చు. అయితే వాళ్ళిద్దరూ సబ్సీక్వెంట్గా పెళ్లి చేసుకున్నారనుకోండి, తర్వాత ఆ పెళ్లి కూడా పెటాకులు అయిపోయింది. ఏ పెళ్ళిళ్ళు పెటాకులే ఉంది, కానీ వాళ్ళు విడిపోయారు. ఎవరిదో వాళ్ళు చూసుకున్నారు, ఎవరి కుంపటి వాళ్ళు పెట్టుకున్నారు తర్వాత విడివిడిగా. కానీ మామూలుగా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్లకుండా మామూలుగా మనం మాట్లాడుకుంటే ఏంటంటే,
అబ్బాయి దిలీప్ మాత్రం ఎక్సలెంట్గా చేశాడండి, చాలా గొప్పగా చేశాడనమాట. అసలు చాలా 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 కళ్ళమ్మ నీళ్ళు వస్తాయన్నమాట. నిజంగా ఎమోషనల్గా ఫీల్ అవుతాం మనం. చాంది పొట్టు ఆ సినిమా పేరు పేరు, తప్పకుండా చూడండి మీరు మూవీ. నాకు ఇది చాలా నాకు బాగా హత్తుకుపోయింది, ఎందుకంటే నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇలాగే, వాడు చాలా పెద్దవాడైపోయాడు, వాడు ఫారిన్లో వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు, పెళ్లి కాలేదన్నమాట. చాలామంది తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు పెళ్లి కాలేదా పెళ్లి కాలేదు ఇంకేంటి అని. వీళ్ళు కూడా ఊరికే ఉంటారు, వాడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఎందుకు చేసుకోలేదో ఇవన్నీ కూడాను అక్కర్లేని పిచ్చివాగుడు వాగుతూ ఉంటారు జనాలు కూడాను. వాళ్ళ గురించి, వాళ్ళ సంసారాల గురించి, వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత జీవితాల గురించి వాళ్ళు పట్టించుకోకుండా ఎదటివాడి గురించి రాళ్ళు వేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది చాలా చండాలమైన మన దేశంలో ఉంటుంది ఈ పరిస్థితి. అయితే చెల్లి చేసుకోలేదా, ఇంకా మా అబ్బాయి చేసుకోలేదా, ఇంకా ఎప్పుడు కోడలు వస్తుంది, ఎప్పుడు పప్పు అన్నం పెడతావు, పెరుగన్నం పెడతావు, పిండాకుడు పెడతావు అంటూ మాట్లాడుతూ ఉంటారన్నమాట. అబ్బాయి యాక్చువల్గా ఏంటంటే వాడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు ఒక తన లాంటి ఇంకొక అబ్బాయితో. చిన్న కుర్రాడే 40 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి. అయితే అదనమాట ఎందుకు చెబుతున్నానంటే ఆ అబ్బాయి ఈ పెంపకం మూలంగా ఈ అబ్బాయి కూడా ఇలాగే పెంచబడ్డాడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కానీ ఇంకా వేరే వేరే కుటుంబ సభ్యుల ద్వారా. ఇంకా వాళ్ళ గురించి నేను వ్యక్తిగతంగా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నాకు వాళ్ళు చాలా దగ్గర వాళ్ళు కాబట్టి. అయితే ఏదైనా సరేనండి, ఇలా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతూ ఉంటుందన్నమాట. ఇది గమనించుకుని ఫ్యూచర్ని గుర్తులో పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని ఈ దిక్కుమాలిన గ్రాండ్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెత్త దరిద్రపు గొట్టు వేషాలు లేకుండా వాళ్ళ దరిద్రపు గొట్టు వాళ్ళ కోరికల్ని పిల్లల మీద వాళ్ళ మీద ఎదటి వాళ్ళ మీద రుద్దకుండా మామూలుగా సీదా సాదాగా సింపుల్గా ఎలా పెంచాలో అలా పెంచేస్తే చక్కగా ఉంటుందని నా అభిప్రాయం అనమాట. ఇలాగూ చాలామంది అండి, చాలామంది నపుంసకు వీళ్ళు పుట్టినప్పుడు పుడుతూనే ఆడంగితనము పేడితనం ఉండదండి. ఈ మనం పెంచే వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది పిల్లల భవిష్యత్తు కానీ, వాళ్ళ పర్సనాలిటీ కానీ, వాళ్ళ వ్యక్తిత్వం కానీ, వ్యక్తిత్వ వికాసం కానీ. అంతేగాని అంటే ఇంట్లో అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటే అలాగే పెరుగుతారండి డెఫినెట్గాను. వాళ్ళ పెంపకం మీదే ఆధారపడి ఉంటుంది. అట్లాగే ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు మనల్ని చూస్తూ, మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఇలాంటి ఆడంగితనం ఉన్నవాళ్ళు, ఇలాంటి పేడితనం ఉన్నవాళ్ళు, ఇలాగే ఒయ్యారంగా ఇట్లా వలగ పోసుకుంటూ తిరగటం వాళ్ళు. ఇవన్నీ ఏంటంటే ఈ పెంపకము ఇంట్లో వాతావరణం లక్షణమే అనమాట, దాని ప్రభావమే అనమాట. సో ఆ సినిమా తప్పకుండా చూడండి కుదిరితే. చాంతు పొట్టు దాని పేరు, చాంతు పొట్టు మలయాళం మూవీ, తప్పకుండా చూడండి. మళ్ళీ ఇంకొక మంచి మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.